హలో అండి, వెల్కమ్ టు రేణుస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్. ఈరోజు నేను రైస్లోకైనా టిఫిన్స్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉండే అల్లం నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. ఈ అల్లం పచ్చడి మనకి ఒక సంవత్సరం వరకు కూడా ఫ్రెష్గా నిల్వ ఉంటుందండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఎవరైనా కూడా ఈజీగా తయారు చేసుకునేలా ప్రతి ఇంగ్రీడియంట్ని కూడా ఎంతెంత క్వాంటిటీలో వేసుకోవాలో క్లియర్గా చేసి చూపించాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మరి ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఈ అల్లం నిల్వ పచ్చడిని తయారు చేయడం కోసం నేను 1/2 కేజీ అల్లం తీసుకున్నానండి. అల్లంని ముందుగా ఇలా పొట్టంతా కూడా తీసేసుకుని క్లీన్గా చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఈ పచ్చడిని ప్రిపేర్ చేయడానికి ముందుగా మనం చేయాల్సిన పని ఏంటంటే చింతపండుని నానబెట్టుకోవాలి. దీనికోసం ఈ విధంగా వాటర్ని బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండుని వేసుకుని నానబెట్టుకోవాలి. మనం ఇందులో 1/2 కేజీ అల్లం తీసుకున్నాం కాబట్టి 1/2 కేజీ చింతపండుని ఈ విధంగా బాగా మరిగిన నీటిలో నానబెట్టుకోవాలి. అప్పుడు మనం అల్లం ముక్కలు ధనియాలు ఇవన్నీ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఈలోపుగా ఈ చింతపండు అనేది బాగా నాని ఉంటుంది. మనం మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా చింతపండుని ముందుగానే నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇది ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న అల్లంని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాము. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. దీనికోసం నేను పొయ్యి మీద ఒక బాండి పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కాగిన తర్వాత నేను కట్ చేసుకున్న అల్లం ముక్కల్లో సగం ముక్కల్ని ఇందులో వేసుకుంటున్నాను. సగం ఎందుకు వేసుకుంటున్నానంటే మనం 1/2 కేజీ అల్లం ముక్కలు కూడా ఒకసారి ఫ్రై చేసుకున్నట్లయితే అక్కడక్కడ అల్లం ముక్కలు అనేవి ఫ్రై అవ్వకపోయినట్లయితే మనకి పచ్చడి అనేది పాడైపోతుందండి. అందుకే సగం సగం వేసుకుని ఫ్రై చేసుకున్నట్లయితే మనకి అల్లం ముక్కలు అనేవి అన్నీ కూడా సమానంగా ఫ్రై అవుతాయి. ఈ అల్లం ముక్కల్ని మనం కరకరలాడేట్లుగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి. ఇవి ఒక పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే బాండీలో 1/2 కేజీ ధనియాలు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. 1/2 కేజీ అల్లంకి 1/2 కేజీ ధనియాలు అయితే మనకి సరిపోతాయండి. ఇప్పుడు ఈ ధనియాలని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి మిక్సీలో వేసుకున్న తర్వాత ఈజీగా గ్రైండ్ అయిపోతాయండి. ఈ విధంగా ధనియాల్ని కూడా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు నేను ముందుగానే నానబెట్టుకున్న చింతపండు అనేది మనకి పేస్ట్ చేసుకోవడానికి రెడీగా ఉందండి. అలాగే అల్లం ముక్కలు కూడా చల్లారిపోయి మనం మిక్సీలో వేయగానే పొడిగా అయిపోతాయి. ధనియాల్ని కూడా చల్లారబెట్టుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న 1/2 కేజీ అల్లంకి బెల్లం కూడా 1/2 కేజీ బెల్లం అనేది పడుతుందండి. దీన్ని కూడా మనం మిక్సీలో వేసుకుని మెత్తని పొడిలా తయారు చేసుకోవాలి. నేను 1/2 కేజీ అల్లం తీసుకున్నాను. అలాగే 1/2 కేజీ ధనియాలు, అలాగే కారం కూడా మనకి 1/2 కేజీ కారం అనేది పడుతుందండి. అలాగే 250 గ్రామ్స్ సాల్ట్ కూడా తీసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూడండి, నేను వేయించుకున్న అల్లం ముక్కల్ని ఇలా మెత్తగా పొడిలా తయారు చేసుకున్నాను. అలాగే ధనియాల్ని కూడా ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి. నేను నానబెట్టుకున్న చింతపండుని కూడా మిక్సీలో వేసుకుని మెత్తని పేస్ట్లా తయారు చేసుకున్నాను. నేను తీసుకున్న బెల్లం కూడా ఇలా మెత్తని పొడిలా మిక్సీ పట్టుకున్నాను. అలాగే కారం సాల్ట్ కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు మనం పోపును కూడా వేయించుకుని ఒక పక్కన పెట్టుకున్నట్లయితే మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ చేసుకునే లోపుగా మనకి పోపు కూడా చల్లారి రెడీగా ఉంటుంది. ఎందుకంటే పచ్చడిలో పోపు అనేది ఎప్పుడు కూడా పూర్తిగా చల్లారిన తర్వాతే వేసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టుకుని అందులో నేను ఈ పచ్చడి కోసం తీసుకున్న ఆయిల్లో సగం ఆయిల్ని ఈ బాండీలో వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో క్లీన్గా ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిని వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. వెల్లుల్లి అనేది మీ ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. నేనైతే 1/2 కేజీ వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. వెల్లుల్ని వేసిన తర్వాత 1 స్పూన్ మెంతులను కూడా వేసానండి, ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. 1 స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాల్ని కూడా వేసుకోవాలి.
ఇలా ఆవాలను కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకుని అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పును కూడా వేసుకుంటున్నాను. పోపులు అనేవి మీ ఇష్టం అండి, ఏమైనా వేసుకోవచ్చు. మినప్పప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పోపు అనేది వేసుకుంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా శనగపప్పు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుంటున్నాను. జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. అంతేనండి, ఈ పోపులన్నీ కూడా మనం బాగా దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకున్నట్లయితే ఈ పోపులన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోతాయండి. ఇలా అంతా కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పోపుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పచ్చడిని మిక్స్ చేసుకుందాము. దీనికోసం మనం పచ్చడి కలుపుకోవడానికి వీలుగా ఒక వెడల్పాటి గిన్నెను తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం, అలాగే ధనియాల పొడి, అలాగే మనం గ్రైండ్ చేసుకున్న బెల్లం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పుళ్ళన్నీ కూడా బాగా గరిటతో మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపి కూడా మిక్సీ పట్టుకోవచ్చండి, కానీ కొత్తగా తయారు చేసుకునే వాళ్ళకి అర్థమయ్యేలా నేను అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా విడివిడిగా పొడి చేసి చూపించాను. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న చింతపండు పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే మనం 1/2 కేజీ అల్లంకి 1/2 కేజీ కారం కూడా తీసుకున్నాం కాబట్టి ఇది పచ్చి కారం అండి, పచ్చడిలో వేసుకునే కారం. ఆ కారంని కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే నేను ఇందులో ఒక 250 గ్రామ్స్ సాల్ట్ అయితే తీసుకున్నానండి, అంతా వేయకుండా ఇందులో కొంచెం మాత్రమే వేసుకుంటున్నాను. మనం తర్వాత టేస్ట్ చూసుకుని వేసుకోవచ్చండి. 250 గ్రామ్స్ కూడా ఒకసారి వేసేయొద్దు, ఒక 200 గ్రామ్స్ ముందుగా వేసేసుకోండి. ఆ తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేలా బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం మిగిలిన ఆయిల్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ పచ్చడిని బాగా మిక్స్ చేసుకోవాలి. 1/2 కేజీ అల్లం నిల్వ పచ్చడికి మనకి 1 కేజీ ఫుల్గా ఆయిల్ అయితే పడుతుందండి. దీనికోసం మనం పల్లి నూనెని తీసుకోవాలి. పచ్చడి ఏదైనా సరే మనం పల్లి నూనెతో తయారు చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. 1 కేజీ ఆయిల్ని తీసుకున్నాను, సగం ఆయిల్తో నేను పోపులు అయితే ఫ్రై చేసుకున్నాను. మిగతా ఆయిల్ని ఈ విధంగా పచ్చడిలో యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం ఈ పచ్చడిని మిక్స్ చేసుకోవాలి. మనం పచ్చడిని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే పచ్చడి అనేది అంత బాగుంటుందండి. మనం గరిటతో మిక్స్ చేసుకునే కన్నా చేతితో మిక్స్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. అన్నీ కూడా బాగా కలుస్తాయి. చెయ్యిని కూడా మనం తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ఈ పచ్చడిని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కూడా మనం బాగా కలుపుకోవాలి. 1/2 కేజీ అల్లం నిల్వ పచ్చడికి ఒకసారి మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్తానండి. మనం 1/2 కేజీ అల్లం తీసుకున్నట్లయితే 1/2 కేజీ బెల్లం, 1/2 కేజీ చింతపండు, 1/2 కేజీ కారం, ఒక 250 గ్రామ్స్ సాల్ట్ తీసుకోవాలి, అలాగే ఒక 250 గ్రామ్స్ ధనియాలు తీసుకోవాలి. అంటే 1/2 కేజీ ధనియాలు, అలాగే 1/2 కేజీ సాల్ట్ తీసుకోవాలి. సాల్ట్ అనేది 1/2 కేజీ కూడా మీరు ఒక్కసారే వేసేయకూడదండి. ముందుగా ఒక 200 గ్రామ్స్ వేసుకుని తర్వాత మీరు సాల్ట్ అనేది చెక్ చేసుకుని కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా నేను మిగతా ఆయిల్ని కూడా వేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నాను. ఆయిల్ కూడా మనకి 1 కేజీ ఆయిల్ పడుతుందండి. ఇంకా మనకి సరిపోలేదనిపిస్తే ఇంకొక 1/2 కేజీ ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు. మనం మిక్స్ చేసుకున్న తర్వాత మనం అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా సరిచూసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు మనం వేయించుకున్న పోపును కూడా ఈ పచ్చడిలో వేసుకుని కలిపేసుకోవాలి. ఇలా పోపును కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడి అంతా బాగా కలుపుకుని మనం సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. నేను ఇందులో ఒక 200 గ్రామ్ సాల్ట్ వేసుకున్నాను, అలాగే ఇంకొక 2 స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. అప్పుడు నాకు కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి.
ఈ పచ్చడి అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి రైస్లోకే కాదు టిఫిన్స్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా కూడా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ పచ్చడిని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకున్నట్లయితే మనకి ఒక సంవత్సరం వరకు కూడా ఈ పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి. ఇప్పుడు నేను పచ్చడి అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాను. పచ్చడి పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే మీరు చింతపండుని నానబెట్టుకునేటప్పుడు వాటర్ని బాగా మరిగించుకున్న తర్వాతే నానబెట్టుకోవాలి. అలాగే మనం పచ్చడి కలుపుకునే గిన్నెను కూడా తడి లేకుండా చూసుకోవాలి. తడి చేతులు కానీ ఏమీ పెట్టకుండా జాగ్రత్తగా మనం ఈ పచ్చడిని మిక్స్ చేసుకున్నట్లయితే సంవత్సర కాలం పాటు ఈ పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. ఇప్పుడు నాకు అల్లం పచ్చడి అంతా కూడా రెడీ అయిపోయిందండి. నేను ఇక ఒక గాజు సీసాలోకి తీసేసుకుంటున్నాను. మనం పచ్చడి నిల్వ చేసుకునే గాజు సీసాని కూడా నీట్గా క్లీన్ చేసుకుని తడి లేకుండా తుడుచుకుని వీలైతే ఆ సీసాని ఒక 10 నిమిషాల పాటు ఎండలో పెట్టుకుని ఈ విధంగా పచ్చడిని నిల్వ చేసుకున్నట్లయితే మనకి పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఈ అల్లం పచ్చడే కాదండి, మా ఛానల్లో వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అనేవి చాలా రకాల వెరైటీస్ నేను అప్లోడ్ చేశాను. వీడియో చివరిలో మీకు ప్లేలిస్ట్ అనేది ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేను పచ్చడంతా కూడా ఈ సీసాలో వేసేసుకున్న తర్వాత ఈ విధంగా మూత పెట్టేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే మీరు ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.